స్టూడెంట్స్ ఈరోజు మనము పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి మనము చర్చించుకుందాం రబ్బీ లూకాస్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించేటటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఈరోజు మనం పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టేదానికోసం పరిపాలన పరంగా మనము గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకున్నాం అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో జనాభా తక్కువగా ఉంటుంది విడతాలు తక్కువగా ఉంటాయి మురికి ప్రాంతాలు తక్కువగా ఉంటాయి కానీ పట్టణాలలో మనం పరిశీలించినట్లయితే వాటికి భిన్నంగా పరిస్థితులు ఉంటాయి పట్టణాల గురించి మనం పరిశీలిస్తే ఈ పట్టణాలలో రోడ్లు అనేటువంటివి వైశాల పరంగా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే రహదారులతో పాటుగా రెండు వైపులా కూడా షాప్స్ అనేటువంటి ఉంటాయి అలాగే అనేక పరిశ్రమలు కూడా దగ్గరలో ఉంటాయి అంటే ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం ఏమిటి అంటే పట్టణ ప్రాంతాలలో జనాభా నానాటికి విపరీతంగా పెరుగుతుంది గ్రామీణ ప్రాంతాలలో వారు ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వస్తారు వచ్చిన తర్వాత ఆ పట్టణం ఏదైతే ఉందో అది నానాటికి పెరుగుతూ ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి ఓకేనా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళు మురికి ప్రాంతాలలో తయారు చేసేదానికి అవకాశం ఉంది అంటే వీళ్ళు అనేక వస్తువులను ఉపయోగించడం వలన అవి వ్యర్థాలుగా మారడం వలన రహదారుల మీద ఉంటాయి అంటే ఇక్కడ అనేక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి త్రాగడానికి నీళ్లు కావచ్చు ఓకేనా తర్వాత విద్యుత్ కావచ్చు రహదారులు కావచ్చు ఓకేనా ఇలా అనేక సమస్యలు ఉంటాయి అయితే గ్రామ పంచాయతీలకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న సంస్థలకు తేడా ఉంది పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టాలంటే ఒక ప్రణాళిక అనేటువంటిది అవసరం ఇవన్నీ ఒక ఎత్తే గిన మురికి ప్రాంతాలను శుభ్రం చేయడం అనేటువంటిది చాలా సమస్యాత్మకమైనటువంటిది ఇలాంటి వాటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే ఒక వ్యవస్థ అనేటువంటిది ఉండాలి దానినే మనం ఏమంటున్నామంటే పురపాలక సంఘం అంటున్నాం పురపాలక సంఘాలు అనేటువంటివి ఈ బాధ్యత తీసుకుంటాయి జనాభాను బట్టి పురపాలక సంఘాలను మూడు రకాలుగా వర్గీకరించుకుంటాము జనాభాను బట్టి మూడు రకాలుగా వర్గీకరించుకుంటాము ఒకటి వచ్చేసి నగర పంచాయతీ నగర పంచాయతీ రెండోది వచ్చేసి మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ మూడోది వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఇక్కడ చూడండి జనాభాను బట్టి మనం మూడు రకాలుగా వర్గీకరించుకుంటాము పురపాలక సంఘాలను ఇక్కడ నగర పంచాయతీ అనేటువంటి దాంట్లో జనాభా తీసుకున్నట్లయితే ఇరవై వేల నుండి నలభై వేల వరకు ఉంటుంది జనాభా నగర పంచాయతీలో మున్సిపల్ కౌన్సిల్లో నలభై వేల నుండి మూడు లక్షల వరకు జనాభా అనేటువంటిది ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్లో జనాభా మూడు లక్షలకు పైగా మూడు లక్షలకు పైగా ఉంటుంది ఇది గమనించాలి ఇక్కడ నగర పంచాయతీకి ఇరవై వేల నుంచి నలభై వేలు జనాభా ఉంటుంది మున్సిపల్ కౌన్సిల్కు నలభై వేల నుంచి మూడు లక్షలు ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్కు మూడు లక్షలకు పైగా జనాభా ఉంటుంది అని మనం ఇక్కడ గమనించాలి మనకు రెండు సంస్థలు అనేటువంటి ఉన్నాయి అందులో ఒకటి వచ్చేసి మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ అనేటువంటిది ఒకటి రెండవది వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఒకటి కార్పొరేషన్ అనేటువంటిది ఒకటి దీన్నే మనము పురపాలక సంఘం అని కూడా అంటాము ఓకేనా ఇక్కడ మనకు పట్టణ ప్రాంతాలలో రెండు రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి మనకు ఓకేనా అంటే నగరాలు పట్టణాలు పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థను మనము మున్సిపల్ కౌన్సిల్ అంటాం దీన్నే పురపాలక సంఘం అని కూడా అంటాం ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అంటాం అంటే ఇవి నగరాలు ఇవి పట్టణాలు పట్టణాలలో నగరాలలో ఇక గ్రేటర్ అనేటువంటిది ఉంది అంటే జనాభా అనేటువంటిది ఇంకా విపరీతంగా పెరిగితే గ్రేటర్ ఉన్నాయి గ్రేటర్ విషయ ఇలా వస్తుంది సార్ ఇక్కడ మనం గమనించినట్లయితే మున్సిపల్ కౌన్సిల్కు కానీ మున్సిపల్ కార్పొరేషన్కు కానీ ఎన్నికల ద్వారా ప్రతినిధులను ఎన్నుకొని ఈ సంస్థలు ఉంటాయి అంటే ఈ ఈ యొక్క సంఘాలను గురించి మనం పరిశీలించినట్లయితే కన్నా మున్సిపల్ కౌన్సిల్కు ఎన్నికయ్యేటటువంటి వార్డు నెంబర్ల మీద మనకు టెక్స్ట్ బుక్లో ఉంది ఇది అడిగేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇక్కడ నగరాన్ని వార్డుల కింద విడగొడతారు పట్టణాన్ని వార్డుల కింద విడగొడతారు ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క వార్డు నెంబర్ అనేటువంటి వాడు ఎన్నికవుతాడు అలా మున్సిపల్ కౌన్సిల్కు ఎన్నికయ్యేటటువంటి వాళ్ళను మనం ఏమంటామంటే వార్డు నెంబర్లను కౌన్సిలర్స్ అంటాము కౌన్సిలర్స్ అంటాము ఇది గుర్తుపెట్టుకోవాలి మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి వార్డు నెంబర్లను ఏమంటామంటే కార్పోరేటర్స్ అంటాము కార్పోరేటర్స్ అంటారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు ఇంపార్టెంట్ ఓకేనా అలాగే కౌన్సిల్ ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ కార్యక్రమాలు నిర్వహించేదాని కోసం ఇందులోనే సభ్యున్ని ఒకరిని ఎందుకుంటారు అతడే చైర్మన్ ఎవరంటే కన్నా చైర్మన్ అనేటువంటి వాడు ఉంటాడు ఓకేనా ఇక్కడ పురపాలక సంఘానికి పట్టణ ప్రాంతాలలో పురపాలక సంఘానికి చైర్మన్ అనేటువంటి వాడు అధిపతిగా ఉంటాడు ఉప చైర్మన్ అనేటువంటి వాడు కూడా ఉంటాడు అలాగే కార్పొరేషన్కి వచ్చే సమయానికి కార్పొరేషన్కు అధిపతిగా ఎవరు అంటే గిన మేయర్ అనేటువంటి వాడు ఉంటాడు మేయర్ అనేటువంటి వాడు ఉంటాడు తర్వాత ఉప మేయర్ అనేటువంటి వాడు కూడా ఉంటాడు ఓకేనా నగరం యొక్క ప్రథమ పౌరుడు మేయర్ నగరంలో జరిగే ప్రతి కార్యక్రమము మేయర్ పేరు మీదనే జరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులు ఎవరన్నా వస్తూ ఉంటే వాళ్ళకు ఆహ్వానం పలికే బాధ్యత కూడా ఈయనది అలాగే మనం గమనించినట్లయితే ఈ పురపాలక సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొన్ని కమిటీల రూపంలో ఉంటారు వీళ్ళు కూడా అంతే కమిటీల రూపంలో ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం చేసేటటువంటి పని ఏమిటి అంటే గిన ఈ కౌన్సిలర్స్ ఆయా వార్డులలో ఈ కార్పొరేటర్స్ ఆయా వార్డులలో వచ్చేటటువంటి సమస్యలను గుర్తించి ప్రజల తరపున చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ రెండు సంఘాలకు కూడా జాయింట్గా ఒక ప్రభుత్వ ప్రతినిధి అనేటువంటి వాడు ఉంటాడు ఓకేనా అతడే మనం చూసినట్లయితే కమిషనర్ అదన్నమాటమంటే మనము పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ అనేవాడు ఒకడు ఉంటాడు అంటే దీనికి సపరేట్గా ఉంటాడు దీనికి సపరేట్గా ఉంటాడు ఇలా పట్టణ ప్రాంతాలలోనూ నగర ప్రాంతాలలోనూ ఈ యొక్క పరిపాలన పరంగా కొంతమంది సభ్యులు ఉండి ఈ యొక్క కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఇక్కడ పురపాలక సంఘం గురించి మనం పరిశీలించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో పురాతనమైనటువంటి పురపాలక సంఘాలలో ఒకటైన ఒక సంఘం మన ఆంధ్రప్రదేశ్లో ఉందని మనం గమనించాలి ఓకేనా పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో భీముని పట్టణము భీముని పట్టణము దీన్ని ఏమంటామంటే మనం భీమిలి అంటాం భీమిలి అనేటువంటి ప్రాంతంలో పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది అతి పురాతనమైనటువంటిది ఇది విశాఖ జిల్లాలో ఉంది విశాఖ జిల్లాలో ఉంది మనం గమనించాల ఈ యొక్క పురపాలక సంఘం భీమిలి అనేటువంటిది రెండు వేల పదకొండో సంవత్సరం నాటికి నూట యాభై సంవత్సరాల వార్షికోత్సవం అనేటువంటిది జరుపుకున్నది అంటే ఇంపార్టెంట్ బిట్ రెండు వేల పదకొండు నాటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న పురపాలక సంఘం ఏదంటే కింద భీమిలి అని మనం చెప్పాలా ఇలా అత్యంత పురాతనమైనటువంటి ఒక పురపాలక సంఘం మన రాష్ట్రంలో ఉంది అని మనము గుర్తించాల పురపాలక సంఘాలు ఏ విధంగా పనిచేస్తాయి నెక్స్ట్ మనము పురపాలక సంఘాలు ఎలా పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి పురపాలక సంఘాలు అనేటువంటివి ఏ విధంగా పనిచేస్తాయంటే పురపాలక సంఘాలు అనేక పనులు చేస్తూ ఉంటాయి పాఠశాలను కట్టించడము వైద్యశాలను కట్టించడము రహదారులను వీధి రహదారులు వేయడము వీధి దీపాలను వెలిగించడము అలాగే వీధి కుళాయిలను ఏర్పాటు చేయడము ఇలాంటివి అనేక పనులు చేస్తుంది అయితే ఈ పనులన్నీ చేయాలి అంటే గిన కౌన్సిలర్ల ద్వారా కార్పొరేటర్స్ ద్వారా మాత్రమే అవుతుంది అని మనం అనుకోకూడదు సాధారణంగా వీటకు వీళ్లకు కొంత వ్యత్యాసం అనేటువంటిది ఉంది అయితే ఇక్కడ మనకు అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి అది ఇందులో అంటే ఈ నగర పురపాలక సంస్థల్లో ఆ యొక్క విభాగాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో ఆ విభాగాల పరంగా ఒక్కొక్క అధికార అనేటువంటి వాడు ఉంటాడు అంటే వీళ్ళు కేవలం కౌన్సిలర్లు కార్పొరేటర్స్ అనేటువంటి వాళ్ళు ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ సమావేశాలు జరిగినప్పుడు ఆ సమావేశాల్లో వాళ్ళ వాళ్ళ వార్డులలో ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తి ఆ సమస్యలకు పరిష్కారాలు దానికి వీళ్ళు చూస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయా వార్డులకు ఎక్కువ నిధులు కేటాయించుకొని వాటి అభివృద్ధి కోసము కృషి చేస్తూ ప్రజలతో మమేకమై ఉంటారు అంతేకాని వీళ్ళు డైరెక్ట్గా ఏ పని చేయలేరు కానీ ఈ పనులన్నీ చేయాలి అంటే కొంతమంది ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు అవసరమవుతుంది అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే విద్యకు సపరేట్గా ఒకటి ఉంటుంది వైద్యానికి సపరేట్గా ఒకటి ఉంటుంది ఓకేనా నీటికి సంబంధించి ఒకటి ఉంటుంది ఓకేనా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒకటి ఉంటుంది అంటే అనేక విభాగాలు అనేటువంటివి ఉంటుంది ప్రతి విభాగానికి ఒక అధిపతిని అనేటువంటి వాడిని ఏర్పాటు చేయడం వాళ్ళతో పాటు అనేక మంది కార్మికులు కర్షకులు అందరూ కలిస్తేనే ఈ పురపాలక సంఘం అనేటువంటిది పనిచేస్తుంది అంతేకాకుండా ప్రజల తరపున వీళ్ళు సమావేశాల్లో కార్పొరేటర్స్ అనేటువంటి వాళ్ళు కౌన్సిలర్లు అనేటువంటి వాళ్ళు చర్చించి అక్కడ సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాటిని తూచ తప్పకుండా అమలు చేసేటటువంటి బాధ్యత కొంతమంది ప్రతినిధులు అంటే ముఖ్యంగా తీసుకున్నట్లయితే కన్నా ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు తీసుకుంటారు ఈ విధంగా పురపాలక సంఘం అనేటువంటిది పనిచేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ పనులన్నీ చేయాలంటే కన్నా పురపాలక సంఘం వద్ద నిధులు అనేటువంటివి ఉండాలా ఇది మనం గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ నెక్స్ట్ అంశం ఏంటంటే పురపాలక సంఘం యొక్క నిధులు 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 ఎలా వస్తాయి నిధులు ఎలా వస్తాయి నిధులు ఎలా వస్తాయంటే కదా ఇంటి పన్ను ద్వారా నీటి పన్ను ద్వారా సినిమా హాళ్ళ మీద విధించేటటువంటి వినోదపు పన్ను ద్వారా ఓకేనా ఇలా అనేక రకాలైనటువంటి పన్నులు వసూలు చేస్తుంది కానీ ఈ యొక్క పన్నుల వలన ఈ సంస్థలు ఇవి అనుకున్నటువంటి పనులన్నీ చేయలేవు ఇవన్నీ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకు నిధులు కావాలి అయితే ఈ పురపాలక సంఘాలకి నిధులు పన్నుల ద్వారానే కాకుండా గ్రాంట్స్ రూపంలో కూడా వస్తాయి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగ ప్రకారంగా కొన్ని రకాలైనటువంటి గ్రాంట్స్ నిధులు మంజూరు చేస్తారు అలా చేయడం వలన ఇవి వాటిపైన అవి చేసుకుంటూ ఉంటాయి ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే పని చేసేదానికి ఆదాయం ఉండాలా ఈ ఆదాయాన్ని అనేక రూపాల్లో సంపాదించుకుంటాయి పన్నుల రూపంలోనే కాకుండా గ్రాంట్స్ రూపంలోనూ కానుకల రూపంలోనూ ఇలా అనేక రూపాల్లో నిధులు అనేటువంటివి సమకూర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ప్రజల వినతి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ప్రజల వినతి గురించి మనం చర్చకు చర్చించుకుందాం ఇక్కడ ఆస్మిన్ కాలా గంగూబాయ్ గంగూబాయ్ ఇద్దరు బాయ్ ఇద్దరున్నారు ఆస్మిన్ యొక్క పిన్నమ్మ ఆస్మిన్ కాలా ఈమె ఒక వినతి పత్రం ఇస్తుంది మా వీధిలో మా కాలనీలో వ్యర్థాలు ఎక్కువైనవి చెత్తను ఎవరు కూడా ఎత్తేయడం లేదు అంతేకాకుండా రోజు రోజుకి చెత్త ఎక్కువగా పెరగడం వలన అనేక జంతువులు అనేక రకాలైనటువంటి ఈ యొక్క క్రిమి కీటకాలు ఇక్కడనే తిరుగుతున్నాయంటూ ఆమె ఎలాగైనా కానీ ఈ పురపాలక సంఘానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలనుకున్నది దానికి తోడు గంగూబాయి అనేటువంటి ఆమె కూడా కలిసి రేపు ఉదయం మనమందరం పోదాము అని చెప్పేసి ముందుగా ఏం చేసిందంటే ఆ వీధిలో ఉన్నటువంటి యువకులతో చర్చించి ఈ గంగూబాయ్ ఆ యువకుల ద్వారా ఒక అర్జీ రాసి అందులో సంతకాలు పెట్టించుకొని పురపాలక సంఘానికి మరుసటి రోజు పోతారు మరుసటి రోజు పోయిన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మ మీ ప్లేస్లో ఉన్నటువంటి చెత్తను తీసేస్తాం కాకపోతే వాహనాలు తక్కువగా ఉన్నాయి అని అన్నప్పుడు ఇతర వీధుల్లో ఇవి తీసేసేదానికి అవకాశం ఉంది కానీ మా వీధుల్లోకి వచ్చే వాళ్ళకి వాహనాలు తక్కువేనాయా అని అడగడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే మీరు ఖచ్చితంగా రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాం ఒకవేళ తీసేయకపోతే మేము ఖచ్చితంగా ఇక్కడ ధర్నా చేస్తాం ఆఫీస్ ముందా అని బెదిరియడంతో ఖచ్చితంగా తీపిచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో మురికి ప్రాంతాలలో ఘోరాతి ఘోరమైనటువంటి విధంగా ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయగలగాల లేకపోతే అనారోగ్యంతో రోగాల పాలయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇలా వినతి పత్రాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని శుభ్రపరచుకునే దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పురపాలక సంఘ కార్మికులు పురపాలక సంఘం కార్మికులు మన టెక్స్ట్ బుక్లో ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ చిన్న మరియు నజ్మా వీళ్ళిద్దరి గురించి ఇచ్చారు ఈరోజు పట్టణ ప్రాంతాలలో మనం పరిశీలించినట్లయితే గినా ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసేదానికోసం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మంది పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ఇటీవల కాలంలో సబ్ కాంట్రాక్టింగ్ పద్ధతి ద్వారా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో మనం పరిశీలించినట్లయితే సబ్ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ వ్యర్థాలను తీసివేయడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రైవేట్ వ్యక్తులు అన్నమాట అంటే ఒక వ్యక్తికి ఒక వార్డును ఏర్పాటు చేస్తారు ఆ ప్రాంతంలో ప్రతిరోజు చెత్తను తీసివేయడం అతని యొక్క బాధ్యత అతడు ఏం చేస్తాడంటే ఉదయాన్నే ఈ అపరిశుభ్రత పనిచేసే వాళ్ళని కొంతమందిని పెట్టుకొని కాంట్రాక్టుగా వాళ్ళ చేత ఆ ఐదులో చెత్తను తీసిస్తాడు ఓకేనా అంతేకాకుండా చెత్తను తీసివేసేటప్పుడు ఆ యొక్క శుభ్రం చేసి టాక్టర్కి వేసేటప్పుడు ఆ ఫోటో అనేటువంటిది తీసుకొని దాన్ని అక్కడ సబ్మిట్ చేసి బిల్లు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం చూసినట్లయితే కన్నా సబ్ కాంట్రాక్టింగ్ పద్ధతిలో ఈరోజు ఒకేనా అపరిశుభ్రమైనటువంటి పనులను ప్రభుత్వం అన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాంట్రాక్ట్ పద్ధతిలో సార్ ఇక్కడ మనం గమనించినట్లయితే చిన్న నజ్మా ఓకేనా స్టార్ లైట్ అనేటువంటి ప్రాంతంలో వీధిలో అపరిశుభ్రంగా ఉన్నటువంటి దాన్ని తీసేదాని కోసము ఒక మనకు ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది అంటే శనివారము నైట్ అయిన తర్వాత ఆదివారం ఉదయాన్నే లేచేటప్పుడు చిన్న లేళ్ళాకుంది ఎందుకంటే ఆదివారం కాబట్టి సెలవు దినం కాబట్టి అంత లేటుగా లేచాం అనుకునేది కానీ అసలు విషయం ఏంటంటే ఆదివారం అనేటువంటిది రావడం వలన వీళ్ళు ఊడ్చేటటువంటి ప్రాంతంలో చెత్త చెదారం ఎక్కువగా ఉంటుంది వేస్ట్ నీళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఓకేనా అక్కడ ప్లాస్టిక్ సంచులు అనేటువంటి ఎక్కువగా బేస్తూ ఉంటారు మళ్ళీ వాటన్నిటి తీసేయాలంటే పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇద్దరు కష్టపడి ఓకేనా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా శుభ్రం చేయడమే కాకుండా పొడి చెత్తను తడి చెత్తను వేరు చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇలా ఇలా తీసుకున్నట్లయితే కింద అపరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటటువంటి కార్మికులను ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు సక్రమంగా గౌరవించడం లేదు ఓకేనా వాళ్ళని చూస్తే ఒక అపహేళనగా చూస్తాం ఓకేనా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం కానీ వాళ్ళు సక్రమంగా పనిచేయకపోతే మనం ఒక్కరోజు కూడా ఉండేదానికి అవకాశం ఉండదు తెనాలి పురపాలక సంఘం మనం ఇప్పుడు తెనాలి పురపాలక సంఘం గురించి మనం చెప్పుకుందాం దారి చూపిన పురపాలక సంఘం ప్రపంచానికి వ్యాపారం ఎలా చేయాలో నేర్పించింది తెనాలి పురపాలక సంఘం తెనాలి అనేటువంటిది గుంటూరు జిల్లాలో ఉంది ఈ యొక్క తెనాలి అనేటువంటిది పురపాలక సంఘము చేసేటటువంటి పని అద్వితీయం అమోఘం చాలా గొప్పది ఈ తెనాలి పురపాలక సంఘం అనేటువంటిది అపరిశుభ్రమైనటువంటి పనుల్లో పనిచేసేటటువంటి ఈ మహిళలు అనేటువంటి వాళ్లకు నగర దీపిక నగర దీపిక అనేటువంటి ఇవ్వడం జరిగింది చాలా గొప్ప విషయం వాళ్ళని గౌరవించింది అలాగే పురుషులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పురుషులు వీళ్ళను స్ట్రీట్ డెకరేటర్స్ అని పిలిచడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మహిళలను వచ్చేసి నగర దీపికలు అని పురుషులను వచ్చేసి స్ట్రీట్ డెకరేటర్స్ అని పిలిచడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పురపాలక సంఘంలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో అపరిశుభ్రమైన పనులు చేసే వీళ్ళు ఓకేనా చాలా రూల్స్ పాటించేటటువంటి వాళ్ళు అంటే వీళ్లకు కేటాయించిన నిర్ణీత సమయంలో ఒక నిర్ణీత ప్రదేశంలో ఉన్నటువంటి గృహాల నుంచి చెత్తను వేరు చేస్తారు ఓకేనా ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళకు కేటాయించినటువంటి అంటే ఇంచుమించు పద్నాలుగు ఇండ్లను కేటాయిస్తారు ఈ ఇండ్లలో ఉన్నటువంటి వ్యర్థాలను తీసిన తర్వాత చెత్తను సేకరించిన తర్వాత పొడి చెత్తను పొడి చెత్తను తడి చెత్తను వేరు చేస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ పొడి చెత్తను తడి చెత్తను వేరు చేసి ఈ పొడి చెత్త ఏదైతే ఉంటుందో దీనిని మరియు తడి చెత్తను పునర్వినియోగానికి వినియోగిస్తారు అంటే తడి చెత్త ద్వారా ఎరువుగా ఉపయోగిస్తారు ఎరువుగా ఉపయోగిస్తారు అయితే పొడి చెత్తను వ్యాపారులకు అమ్ముతారు వ్యాపారులకు అమ్ముతారు ఇక్కడ గమనించినట్లయితే వంద టన్నులు పొడి చెత్తను సేకరిస్తే ఇందులో నలభై టన్నులు ఏం చేస్తారంటే గాన అమ్మకం చేస్తారు అంటే ఒక కిలో అంటే ఒక కేజీకి మూడు రూపాయల వంతును అమ్ముకోవడం వలన ఈ తెనాలి పురపాలక సంఘానికి ఒక సంవత్సరానికి పదహైదు లక్షల రూపాయలు సమీకరించుకోవడం జరుగుతుంది ఇది చూడండి ఎంత గొప్ప విషయం ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని పురపాలక సంఘాలకు ఇది మోడల్గా ఉంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ అపరిశుభ్రమైన పనులు చేసేటటువంటి వీళ్ళు రహదారుల్లో పోతూ ఒకేనా శుభ్రత కలిగి ఉండాలి అని వీళ్ళు ప్రచారం కూడా చేసేటటువంటి వాళ్ళు అది ఇండ్లైనా సరే పారిశ్రామిక వాడైనా సరే ఏదైనా వీదైనా సరే బయట ఉమ్మి వేయరాదు ఇలాంటి కొన్ని మంచి పనులు చెప్తూ ఈ తెనాలి పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఇక్కడ ఇలాంటి పనులు చేయడం వలన ఈ పురపాలక సంఘానికి అనేక అవార్డ్స్ కూడా వచ్చాయి ఈ విధంగా మనం గమనించినట్లయితే తెనాలి పురపాలక సంఘం అనేటువంటిది ఒక మోడల్గా ఉందని మనం గమనించాలా ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ